Andhra Telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Mana daggara panchese varini manchiga chusukovali. Variki ee chinna kashtam vachina vennu tatti dhairyanga nilabadali. Appude manapai variki namakam abhimanam kalugutundi. Ala chusukovalsina baadhyata yajamanipai untundi kada. Kani ikkada matram o yajamani kaamanto ragilipoyadu. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది మహిళలు అతనిపై ఫిర్యాదు చేసి కోర్టు మెట్లెక్కారు. మరికొంతమంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరు ఫిర్యాదు చేసిన వ్యక్తి గతేడాది చనిపోవడం ఈ కేసులో ట్విస్ట్. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లో జరిగింది. బ్రిటన్లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ హారూడ్ సంస్థకు గతంలో ఓనర్గా పనిచేసిన మహమ్మద్ అల్ ఫయాద్ తన సంస్థలో పనిచేసే అనేక మంది ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది చనిపోగా ఆయన గతంలో చేసిన ఆకృత్యాలకు సంబంధించి ఓ మీడియా సంస్థ ఇటీవల ఓ డాక్యుమెంటరీ రూపొందించి విడుదల చేసింది. ఇది కాస్త బయటకి రావడంతో మహమ్మద్ అల్ ఫయాద్ బాధితులకొక్కరుగా కోర్టులకొచ్చి తమపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్తున్నారు. అతనిపై ఇప్పటి వరకు 60 మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. అయితే మహమ్మద్ అల్ ఫయాద్ బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారని బాధితుల తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. 1985 నుంచి 2010 మధ్య హారూడ్స్ సంస్థలో ఇలాంటివి ఎన్నో దారుణాలు జరిగినా ఆ కంపెనీ మాత్రం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారడంతో మహమ్మద్ అల్ ఫయాద్ పై వచ్చిన ఈ లైంగిక ఆరోపణను లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇంకా మహమ్మద్ అల్ ఫయాద్ బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వీటిపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఇక ఈ కేసుకు సంబంధించి బ్రిటన్ కోర్టు విచారణ ప్రారంభించగా ఇప్పటి వరకు 60 మంది మహిళలు ముందుకొచ్చినట్లుగా వెల్లడించారు. అయితే బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇక హారూడ్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ను 2010లోనే ఖతార్కు చెందిన ఓ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. దీంతో మహమ్మద్ అల్ ఫయాద్ కంపెనీ నుంచి పక్కకు తప్పుకున్నారు. కాగా ఈ పరిణామాలపై ప్రస్తుతం హారూడ్స్ కంపెనీ యాజమాన్యం క్షమాపణ చెప్పింది. మహమ్మద్ అల్ ఫయాద్ కు సంబంధించిన లైంగిక ఆరోపణలు నేర చరిత్ర గురించి అప్పట్లో తనకు తెలియదని ప్రస్తుత ఎండీ మైకేల్ వార్డ్ తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.